इच्ची पराकाष्ठकु चेरिंदी जगन मोहन रेड्डी की इक्कडे एनटीआर यूनिवर्सिटी उंदी एनटीआर यूनिवर्सिटी విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు 1985 లో పెట్టి ఈ రాష్ట్రంలో ఎవరైతే విద్యార్థులు చదువుకోవాలి మెడికల్ సీట్లు ఎక్కువ రావాలి కాలేజీలు ఎక్కువ రావాలి అన్ని ఒక ప్లాట్ఫామ్ కు రావాలని యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీ కూడా దేశంలో పెట్టినటువంటి మొట్టమొదటి యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి మన నాయకుడు एंटी रामाराव गारु पेरु पेट्टारु ई रोजु दुर्मार्गुडु आ पेरुनि मार्चि वैएसआर पेरुनि पेट्टाडु अय्या जगन मोहन रेड्डी आ यूनिवर्सिटी मी तात कट्टिनटुवंटि यूनिवर्सिटी कादु तेलुगुदेशं पार्टी कट्टिनटुवंटि यूनिवर्सिटी విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పెట్టినటువంటి యూనివర్సిటీకి నువ్వు పేరు మార్చావంటే నీకు పిచ్చి ముదిరి పరాకాష్ఠకు చేరిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కర మీద ఇబ్బందులే. అందులో ఈ 3.5 సంవత్సరాలు బలహీన వర్గాలకి కంటి మీద కునుకు లేదు. ఎప్పుడు ఏం చేస్తాడో నోటిప్పి మాట్లాడితే భయం. ఎవరి మీద కేసులు పెడతాడో ఎవరిని అరెస్ట్ చేస్తాడో రాత్రింబవళ్ళు భయపడి భయపడి బతుకుతున్నాం. మనం భయపడవలసినటువంటి అవసరం ఉందా? జగన్మోహన్ రెడ్డి మనకేమైనా సరే భోజనం పెడుతున్నాడా? ఈరోజు మనందరం ధైర్యంగా ముందుకొద్దాం. ఏ ఒక్క బలహీన వర్గ నాయకుడికైనా అన్యాయం జరిగితే అందరము రోడ్ల మీదకు వస్తే జగన్మోహన్ రెడ్డి పిల్లిలాగా తాడే పెళ్లిలో దాగునే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మనందరం చాలా ముఖ్యమైనటువంటి సమావేశం. ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారో మీ అందరూ రేపటి నుంచి బాధ్యతలు నిర్వహించాలి. కమిటీలు జిల్లాల వారీగా తిరగాలి, కమిటీలు ప్రాంతాల వారీగా తిరగాలి. ఏ ఏ కులం ఉందో ఆ కులంలో ఉన్నటువంటి నాయకులు ఆ కులాన్ని ప్రభావితం చేయాలి. ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. మన ప్రభుత్వమే మీకు న్యాయం చేసింది, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ మేమే న్యాయం చేస్తామని ఒక నమ్మకాన్ని ఆ వర్గాలకు మీరు అందిస్తే ఈసారి మేనిఫెస్టో కూడా మీరిచ్చిన అంశాలే మేనిఫెస్టోలో పెడతాం, మీరిచ్చిన సలహాలే మేనిఫెస్టోలో పెడతాం. గత 5 సంవత్సరాలు రాష్ట్రం కొత్తగా వచ్చింది, రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నాయి, రాజధాని లేదు అని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి మీద రాష్ట్రం మీద దృష్టి పడి మన పార్టీని మనకి విడిచిపెట్టేశారు. అందుకే మనకి బాధలు వచ్చాయి. ఇక నుంచి ఆ బాధలు లేవు. చంద్రబాబు నాయుడు గారు మాట ఒకటే, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాలు మీకందరికీ అప్పచెప్పుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కార్యకర్తలు ఏది చెప్తేనే అధికారంలో ప్రభుత్వంలో అది జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ ధైర్యంగా పోరాడండి. ఎన్నికలు ఇంకా 1.5 సంవత్సరం లేవు. ఈయన పరిపాలన చేయడానికి చేత కాదు. రేపు పెట్టొచ్చు, ఎల్లుండి పెట్టొచ్చు, 6 మాసాల తర్వాత పెట్టొచ్చు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే మనందరం సిద్ధంగా ఉండి 175 నియోజకవర్గాలు మనం గెలుస్తాం. మీరు రాసుకోండి, బీసీ సదస్సులో నేను చెప్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు 175 నేను గెలుస్తానని. నీ కుప్పం కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నువ్వు ఏం చేశావు? ప్రజలు నీకెందుకు ఓట్లు వేయాలి? మళ్ళీ నీకు ఓట్లు వేసి గెలిపించవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఏం చేశావు? ప్రాంతాల మధ్యన తగులు పెట్టావు, కులాల మధ్యన తగులు పెట్టావు. సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అంటే చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి తెచ్చినందుక నీ కోట్లేయాలి. మళ్ళీ బలహీన వర్గాలకి ద్రోహం చేసినందుక నీ కోట్లేయాలి. కాబట్టి మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం, చేయి చేయి కలపదాం. ఏ ఒక్కరికి కష్టం వచ్చినా సరే ఇది నా పిలుపు. రేపటి నుంచి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి గాని బలహీన వర్గాలకు గాని ఏ ఒక్కరికి కష్టం వచ్చినా సరే అందరూ రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేయాలి, ధైర్యంగా నిలబడాలని మీ అందరికీ తెలియజేస్తూ
ఎన్టీ రామారావు గారి నుంచి ఎస్ కొన్నిటిలో సంబంధించి దాన్ని తీసేసిన వల్ల మేము ఎన్టీ రామారావు గారిని తగ్గించినట్టు కాదు మీరు గతంలో ఎన్టీ రామారావు పేరు తీసి నెహ్రూ పేరు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ పేర్లు పెట్టినప్పుడు ఆడదాం అనుకున్నారా మీరు ఆడదాం అనుకున్నారంట అప్పుడు ఏమీ దాంకోలా అప్పుడు మాత్రం అసలు దాంకున్నారు శంషాబాద్ కి ఇది పెట్టినప్పుడు అక్కడెక్కడ పోయారు అప్పుడు మాత్రం దాంకున్నారు ఈ రోజు ఎస్ దానికన్నా పెద్ద గౌరవం ఇస్తున్నా దానికన్నా కూడా ఇంకా ఎక్కువ గౌరవం ఇస్తున్నా ఎన్టీ రామారావు గారు దానికి సంబంధించి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం అంతే తప్ప దానికి స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఒక దీని మీద ఒక ఇది చెప్పాడు దాన్ని తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఒకడు చూస్తే ఏం మాట్లాడాడు దేవుడి స్క్రిప్ట్ అంట రే దేవుడి స్క్రిప్ట్ ఏందో ఎప్పపుగా ఊరినే దేనికి నా స్వామిరంగా దేనికి మాట్లాడతారు మీ బతుకులంతా పాపం అతన్ని చంపారు అతని మీద చెప్పులు వేశారు ఆయన మానసికంగా ఏడిపించారు ఈరోజు మళ్ళీ ఆయన మీదే రాజకీయాలు చేస్తున్నారు మారరా మీరు మీ బతుకులు నా స్వామిరంగా ఎన్టీ రామారావు ఫోటోని పక్కనే పెట్టి రాజకీయాలు చేయండి రా మీ బతుకులేంది ఆ 20-30% ఓట్ షేర్ కూడా 10% వస్తారా మీరు చంద్రబాబు నాయుడునే మెయిన్ ఫోటోగా పెట్టి ఎన్టీ రామారావు ఫోటో తిండా నుంచి 10% మీ బతుకులు మీరా మాట్లాడేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఈరోజు గర్వంగా చెప్తా ఒక మహనీయుడు పేరు జిల్లా పేరు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరు ఆలోచన అసలు ఎందుకు భారత రత్న మీద కనీసం పార్లమెంట్లో కూడా విగ్రహానికి ఆయన కూతురు పాపం కొట్లాడింది ఆయన కూతురు పెట్టించుకోగలిగింది కానీ నువ్వు పొత్తున్నావు దాదాపు నా వల్లే కేంద్రంలో నేను నడిపిస్తా నడిపించానని చెప్పావు విగ్రహం పెట్టావా పార్లమెంట్లో విగ్రహం పెట్టావా పెట్టిలా నువ్వు కేంద్రంతో నీ పొత్తుతోనే కదా దాదాపు 14 సంవత్సరాల కేంద్రంతో దాదాపు 10 సంవత్సరాల పొత్తుతో నడిచావు కదా 2014 నుంచి 2017 దాకా పొత్తే 96 నుంచి నేను పెట్టిన గవర్నమెంటే 2024 దాకా తప్పెట్టేసుకున్నావు ఏం భారత రత్న జగన్ ఎన్టీ రామారావుకి ఏ రోజైనా సరే సిఫార్సు చేసావా చేయలా ఎందుకు చేస్తే ఇంకొకరు తీసుకుంటారేమోనని నీ బతుకు ఏ రోజు కూడా అంతెందుకు గత 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్ అన్నా అంటే ఎవరయ్యా ఏ అన్నా ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టచ్చుగా ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టచ్చుగా అన్న అంటే ఇప్పుడు రేపు పొద్దున్న చెప్తారు లోకేష్ అన్న చంద్రన్న ఆయనే చెప్పుకుంటున్నారు కదా చంద్రన్న కానుకొని పెట్టారు కదా ఏ అన్న చంద్రన్న లోకన్న పప్పన్న బాలన్న ఏ అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టచ్చు కదా ఎత్తిపోయిన పథకాలు అంతా పాపం ఆయన పేర్లు కొర పేర్లంతా ఈయన పేర్లు నువ్వేం పెట్టావు 5 సంవత్సరాల్లో చెప్పరుగుతున్నా ఒక మహత్తరమైన పేరు పెట్టావా ఆరోగ్యశ్రీ ఎవరు తీసుకొచ్చారబ్బా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన ఎవరు రాజశేఖర రెడ్డి గారు 2016-14లో దాన్ని ఏం పథకం కింద మార్చారు ఎన్టీఆర్ పథకం కింద పెట్టారు పెట్టారా లేదా ఒక మహత్తరమైన కార్యక్రమం ఈరోజు ఆరోగ్యశ్రీ భారతదేశంలో పేటెంట్ రైట్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని తీసి మీరు ఏం మార్చారు ఎన్టీఆర్ది మార్చుకోలా మేము ఆ రోజు మాట్లాడలేదే మీరన్నీ శాశ్వతమని ఎప్పుడు పెట్టరు ఈరోజు కూడా అన్న క్యాంటీన్ అని పెట్టారు ఎవరే అన్న ఏ ఎన్టీఆర్ క్యాంటీను పెట్టుండొచ్చుగా ఎన్టీఆర్ గౌరవం ఇచ్చి ఉండొచ్చుగా ఇవ్వం ఎత్తిపోయినవన్నీ ఈయన కొరవన్నీ ఈయన అనమాట చంద్రన్న కానుక చంద్రన్న కేంద్రం చూసుకోండి చంద్రన్న భీమా ఏమబ్బా మీరు ఇచ్చారా ఎన్టీ రామారావుకి ఈరోజు ఇది భారతదేశంలోనే ఎన్టీ రామారావుని కేవలం రాజకీయం కోసం తప్ప ఆయన్ని పైకి ఆయన పేరుని ఉన్నత స్థాయికి ఓర్చుకోలేని సహించలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీరే పాపం నందమూరి పార్టీ లాస్ట్కి ఏమైందయ్యా నారావారి పార్టీ అయింది మనవాళ్ళు అది కొట్లాడండి ఫస్ట్ మీరు నందమూరి దానికి ఒక బ్రాండ్ ఉంది దానికి ఒక దమ్ము ఉంది ఆయన మనవాళ్ళుగా పుట్టి ట్వీట్లు కాదు ఆ పార్టీ మీది నందమూరి పోయి లాస్ట్కి నారావారి అయిపోతుందిరా నాయన ఫస్ట్ దానికోసం తొడలు కట్టండి రా ఊరికినే సౌండ్లు ఎందుకు తొడ దానికి కొట్టండి ఇది మా తాత పార్టీ నందమూరి పార్టీ అన్నది ఫస్ట్ దాని లక్కుండ్రా నాయన కాబట్టి ఎన్ని కాకుండా వాళ్ళకి చెప్తున్నా కాబట్టి ఆ నందమూరి వంశాన్నే చంపేశారు
ఆ నందమూరి వంశం పాపం ఏమైపోయిందో నేను మహనీయుడైన కుటుంబం నందమూరి అంటే ఎంత విధి అది బొయ్యి లాస్ట్కి ఏమవుతుందే నారా నారా నారావారి చూసి అమరవారా నారా హమారా ఏ నందమూరి హమారా అనొచ్చుగా నారా హమారా అంటే సవరింగ్ మీరా మాట్లాడేది దిసెండ్ దిసెండ్